ప్రతి వినియోగదారుడు కూడా వారి వారి వినియోగదారుల హక్కుల చట్టం గురించి తెలుసుకోవాలి. ఈ చట్టం 1986లో మొదలైంది. వినియోగదారుడు ఈ రోజు ప్రతి వస్తువును కూడా తీసుకున్నప్పుడు బిల్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఏదైనా సేవా లోపాలు కనుక ఉన్నట్లయితే మనము ఒక 20 లక్షల లోపు వరకైతే జిల్లా వినియోగదారుల ఫోరంలో మనం సబ్మిట్ చేయొచ్చు, ఫిర్యాదు చేయొచ్చు, లేదా 20 లక్షల నుంచి 1 కోటి వరకైతే ఆ రాష్ట్ర కమిషన్ ని సంప్రదించాలి. 1 కోటి పైన అయితే జాతీయ కమిషన్ సంప్రదించి మనకు జరుగుతున్నటువంటి సేవా లోపాలు కానీ ఏవైనా కానీ ఉన్నట్లయితే మనం ఫిర్యాదు చేసినట్లయితే దానికి సంబంధించిన నష్టపరిహారం చెల్లించడానికి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఈ యొక్క వినియోగదారుల హక్కుల చట్టాన్ని ట్రస్ట్ ఫర్ ప్రొడక్ట్స్ అనే అంశాన్ని తీసుకోవడం జరిగింది. అంటే మనం ఏ అంశాన్ని ఏ వస్తువుని తీసుకున్నా కానీ ఆ వస్తువులో జరుగుతున్న సరఫరాలు జరుగుతున్నటువంటి మోసాలను అరికట్టడం కోసం ఈ యొక్క ఈసారి థీమ్ తీసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క అంశాల పట్ల ప్రజలందరూ కూడా చైతన్యం చెంది మనం ప్రతి వస్తువు తీసుకున్నప్పుడు కూడా బిల్లును కనుక తీసుకున్నట్లయితే మనం కాంప్లైంట్ చేసినప్పుడు దాని ఆధారంగా మన నష్టపరిహారాన్ని చెల్లించడానికి ఆస్కారం ఉంది. డాక్టర్ అశోక్ పరికపల్ కన్స్యూమర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ డాక్టర్ పరిపల్లి అశోక్ గారు, డాక్టర్ శ్యామ్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రపంచ వినియోగదారుల దినం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి వస్తువు ఈ రోజులో మనం కొనాల్సిందే. అయితే మార్కెట్ ప్రైవేటీకరణ మార్కెట్లో అన్ని వస్తువులు వేరే వేరే దేశాల నుంచి నకిలీగా ఒరిజినల్ని క్షీణించిపోతుంది రోజురోజు. అయితే వినియోగదారుడిగా మనం ఏ వస్తువు కొన్నా కానీ దానికి తప్పకుండా రసీదు అది తీసుకుంటే ఆ వినియోగదారు కొన్న వస్తువులలో ఏదైనా లోపం జరిగితే చట్టం ప్రకారం అతనికి న్యాయం జరుగుతుంది. న్యాయం జరగాలంటే ముందు ప్రతి వినియోగదారుడు తన కొన్న వస్తువుకు తప్పకుండా వ్యాపారం బిల్లు తీసుకుని ఉండాలి. ఆ బిల్లు ఉన్నప్పుడు ఆ వస్తువు ఏదైనా లోపించిందో, వస్తువు సరిగ్గా పనిచేయట్లేదు, వస్తువు ఖరాబ్ అయిపోయింది వారంటీ పీరియడ్ లో ఉన్నప్పుడు ఆ బిల్లు ద్వారా వినియోగదారుడికి చట్టము వినియోగదారుల చట్టం ద్వారా అతనికి కావాల్సిన లబ్ధి పొంది చేకూరేటట్లు చేస్తుంది. అయితే వినియోగదారు నార్మల్గా 20 లక్షల లోపు అయితే జిల్లా ఫోరంలో చూసుకోవాలి, 20 లక్షల నుంచి 1 కోటి రూపాయలు అయితే రాష్ట్ర ఫోరంలో ఇవ్వాలి, 1 కోటి రూపాయల కంటే ఎక్కువ అయితే జాతీయ కమిషన్ లో మనం ఫిర్యాదు చేస్తే దానికి తగ్గ పరిహారం మరియు మానసిక వేదనకు కూడా ఇన్సూరెన్స్ గా అయితే ఈ మూడింటి ద్వారా కూడా వినియోగదారుడు కొన్న వస్తువుకు తృప్తి పొందకపోతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించవచ్చు. ఈ